లత కోసం స్పెషల్ గా భారీ ఎత్తున శ్రావణ మాసం షాపింగ్ షాపింగ్ శ్రావణ మాసం షాపింగ్ ఎన్నెన్ని ఉన్నాయో ఎంతెంత కాస్ట్లీయో నువ్వు చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అందుకోసమే స్పెషల్ గా తీసుకొని వచ్చాం శ్రావణ మాసం స్పెషల్ నీకు చెప్పకుండా నీకు చెప్ప ఏమంటారు నీకు చెప్పకుండా నేను తెలుసుకుంటా పోతుంది కదా సర్ప్రైజ్ అది ఈసారి ఏం ప్యాకింగ్ గీకింగ్ లేకుండా ఇద్దరిపై పోయి మాకు నచ్చిన కలర్లు నచ్చిన డిజైన్స్ కనబడే కనబడేట్టు కొనేసాం నీకు సరేనా కామెంట్లు కూడా పెట్టినారు కాబట్టి ఎప్పుడు రెగ్యులర్ గానే డ్రెస్సులు రెగ్యులర్ గానే శారీస్ కట్టినే కడతారు కాబట్టి లతకి ఏమైనా చీరలు చూపించండి అని అన్నారు అందుకోసమే భారీ ఎత్తున శ్రావణ మాసంలో స్పెషల్ గా తీసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక్కొక్క దాంట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇంకొక స్పెషల్ డ్రెస్ కూడా తీసుకున్నాం అది చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను రేటు బాగానే పడింది సూపర్ అయితే సూపర్ ఉంది సూపర్ ఉంది మాకైతే బాగా నచ్చింది ఒక మోడల్ లాంటి ఒక డ్రెస్ తీసుకున్నాం సూపర్ గా ఉంటది సరేనా మరి శారీస్ అయితే తెచ్చినాం ఇందులో ఏమేం కలర్స్ ఉన్నాయి ఎట్లాంటివి ఉన్నాయి లతకు ఏమంటారు సెట్ అయితే మరి అబ్బాయిలు షాపింగ్ చేసి తీసుకొని వచ్చినారు బాగున్నాయా బాగాలేవా అని మీకు డౌట్ రావచ్చు ఒక్కసారి ఇవన్నీ మేము ముందర ఓపెన్ చేసి చూపిస్తాం శ్రావణ మాసంలో లత కోసం తెచ్చిన స్పెషల్ షాపింగ్ ఏమంటారు సర్ప్రైజ్ చాలా కష్టపడి తెచ్చినప్పుడు ఒక్కొక్కటి రివీల్ చేసినప్పుడు నీ గుండెల్లో దగ్గ దగ్గర ఉండాలా చూడుబా ఇందు సింపుల్ ధ్యాన మా అన్నకైతే చూడండి తక్కువని దొరుకుమని చేస్తాడు ముందు ఈ పక్క పెట్టాలి తీస్తాది ఈ పక్క పెడతా తీసాలి అంటావా తీసాలి మరి ఇవి డైలీ వేసి తీసుకున్న శారీస్ అన్ని ఒకసారి మళ్ళీ చూపిస్తా ఇవి డైలీ వేర్ శారీస్ అన్నట్టు సూపర్ గా ఉన్నాయి అసలు అయితే తక్కువ ప్రైస్ లో ఇది ప్రమోషన్ కాదు గ్రీమోషన్ కాదు లత కోసం తీసుకున్న శ్రావణ మాసం షాపింగ్ సూపర్ శారీస్ చూడబ్బా నీకు ఇక్కడ ఒక్కొక్కటి వేస్తా ఎట్లుందో చూడు తీసుకో నువ్వు పట్టుకొని కొంచెం లేడీస్ కి బుద్ధి ఉంటుంది కదా చూడాలి చూడాలి చేతులతో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ కలర్ మీకు బ్యాక్ సైడ్ కెమెరా నుంచి మళ్ళీ ఒకసారి అన్ని క్లారిటీగా చూపిస్తా నీకు అన్ని ఏమంటారంటే మరీ బ్రైట్ గా అట్లా తీసుకోలేదు ఎందుకంటే నీ ఫేస్ బాగా కనబడాలి అంటే మనం ఎప్పుడైనా కనబడి కొంచెం కలర్ డల్ ఉంటే ఎట్లాంటివి తీసుకోవాల్సిన బ్రైట్ గా కనిపిస్తే శారీ కూడా లుక్ బాగుంటది అదే డ్రెస్ లే కొత్త వచ్చినట్టుగా కనిపిస్తే మనం కనబడదు ఇదైతే నాకు బాగా నచ్చింది శారీ అన్ని సూపర్ గా ఉన్నాయి అక్కడ వేసుకుంటే ఒక్కొక్కటి చెక్ చేసుకో నువ్వు ఏది బాగుంది ఎట్లా బాగుంటుంది ఇవి బాక్స్ ఐటమ్ తీసుకున్నాము ఎన్ని తీసుకున్నాము ఇందులో మూడు తీసుకున్నాం మూడు తీసుకున్నాము సూపర్ సూపర్ ఈ బాక్స్ ఐటమ్లు అయితే చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ చేయాలి సరే కవర్ లెస్ తీయాలా కవర్ లెస్ తీసుకుంటాం కొద్దిగా తీసాడు అబ్బా అసలు మన వాళ్ళు అందరికి చూపిస్తా సూపర్ సూపర్ శారీ అంత ఇట్లా ఉంటుంది మళ్ళీ అన్ని ఒక్కసారి చూపిస్తా చూడబ్బా ఇట్లుంటే ఈ బొమ్మ ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు లత నేను దానికి ఇందులో పెట్టేసి అబ్బా మళ్ళీ సరేనా అది పెట్టేసి పక్కన పెట్టేసుకో శారీస్ అన్ని మళ్ళీ ఒకసారి క్లారిటీగా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తేనే బాగా తెలుస్తుంది కవర్లు మళ్ళీ వెళ్ళండి ఈ కవర్లు పక్కన పెట్టేసి దానిలో అది పెట్టేసి శారీ నార్మల్ పెట్టేసి ఇది ఒక కలర్ సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఏంటి పెట్టినా అప్పుడు పెళ్లి చీర కోసం హైదరాబాద్ సగం తిప్పినాడు ఇప్పుడు ఈ షాపింగ్ కోసం పొద్దుటూరు అంతా తిప్పినాడు ఇది ఒక కలర్ కొద్దిగా లాంగ్ లో కెమెరా పెట్టాం కాబట్టి అంత కనిపించట్లేదు శారీస్ అయితే ఇంత తక్కువ ప్రైస్ లో చాలా బాగున్నాయి ఇట్లా పెట్టాలేదా లతను చూసి నేర్చుకోవాలా నీకు కాకపోతే ఎవరికి తెస్తాం అబ్బా ఏదన్నా బట్టల షో ఏమన్నా పెడతానామా ఇది ఏమో సింపుల్ వేలో తీసుకున్నాం ఇది బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది మీకు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు వీళ్ళు అంటే నేను కెమెరా తీసేటప్పుడు చిన్న వాళ్ళు చూపిస్తారు చిన్న శారీ అంతా ప్లెయిన్ చిన్న శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది
బ్లూ బార్డర్ ఉంటది బ్లౌజ్ కూడా బ్లూ కదా డిఫరెంట్ గా ఉంటది చూడబ్బా తీసినా కొంచెం వస్తాయి ఇది గ్రీన్ లో ఇది కొంచెం నెట్ కదా చిన్న నెట్ మాదిరి శారీ మొత్తం గ్రీన్ లో ఉంది ఇది కూడా సూపర్ గా ఉంది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇగో బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లూ వస్తుంది నేను వెనక సైడ్ నుంచి తీసేటప్పుడు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తా ఉంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని తెలుస్తుందబ్బా సరేనా ఈ కావాలన్నీ ఎక్కేసుకో సౌండ్ గ్రౌండ్ అల్లర్ అల్లర్ లేకుండా ఇది ఇక్కడ పెడతానా ఇక్కడ పెడతానా లతకి చూసుకుంటా లత చూడబ్బా ఇది స్పెషల్ శారీ ఇది ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్కడికన్నా ఏమంటారు మన ఇంట్లో ఏదైనా పూజ అయినా వ్రతమైనా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా సింపుల్ గా లతకన్ని మరి కొట్టొచ్చేది కాకుండా సింపుల్ గా తీసుకుంటాం ఎందుకంటే బాగుండాలి ఎక్కడికి పోయినా లుక్ బాగుండాలి కాబట్టి ఇది తీసుకున్నాము శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది మీకు ఇక్కడ లాంగ్ నుంచి కనబడట్లేదమ్మా సూపర్ అయితే సూపర్ ఉంది అంతే ఇంకొక ఇదైతే మళ్ళీ చూపించాలే ఇదైతే స్పెషల్ అని ఎందుకన్నామంటే అది మళ్ళీ చూపిస్తాను చూపిస్తాను అంత ఆతృత్వమైన తెచ్చినట్టు అన్ని నీకే కదా ఇప్పుడైతే శారీస్ ఎందుకు తెచ్చినాం లేక పెట్టబ్బా పది చీరలు తెచ్చినాము పది చీరలలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఒక రకం తెచ్చినాము ఒకటి రెండు మూడు ఒక రకం తెచ్చినాము ఒకటి ఒక రకం తెచ్చినాము ఒకటి ఒక రకం తెచ్చినాము ఒకటి ఒక రకం తెచ్చినాము అంటే ఎన్ని రకాలు తెచ్చినాము ఒక రకం రెండు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు ఐదు రకాల చీరలు తెచ్చినాము పది చీరలలో ఐదు రకాలు తెచ్చినాము అబ్బా దేని దానికి ది బెస్ట్ గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో సూపర్ గా ఉన్నాయి అది ఈ షాప్ ఆ షాప్ అని చెప్పలేము ఎందుకంటే మేము అన్ని షాపులు అన్ని తిరిగి తీసుకొని వచ్చినాం కాబట్టి నచ్చిన కాడ నచ్చినట్టు తీసుకొని వచ్చినాం కాబట్టి పలానా షాపు పలానా షాప్ కి వెళ్ళండి పలానా షాప్ కి వెళ్ళండి పలానా షాప్ లో తీసుకోండి అనడానికి లేదు ఎందుకంటే మాకు కంటికి నచ్చిన కాడ బండి ఆపుకుంటూ తీసుకొని వచ్చినాము ఇది మాత్రం ఎందుకంటే శారీస్ డ్రెస్లలో లతను చూసినాం కాబట్టి ఒకటి మోడల్ గా మాకు బాగా అనిపించింది మనం రెడీ చేసుకోవచ్చు ఎవరినైనా కానివ్వండి ఏమంటారంటే వీళ్ళకి ఇది సెట్ కాదు వీళ్ళకి ఇది సెట్ అవుతుంది అనుకోకుండా ఎందుకు సెట్ కాదు మనం ట్రై దర్శనం చాలా సందులు అందరూ కొత్తగా అంటే జీన్స్ ప్యాంట్ వేస్తారా నాకు మెయిన్ అంటే జీన్స్ ప్యాంట్ ఇష్టం ఉండదు అంటే నేను వేసుకోవడం ఇష్టం నిన్ను జీన్స్ ప్యాంట్ లో చూసుకొని అంత కళ్ళు వేలిపోయేస్తాయి నాకు ఒక స్పెషల్ అయితే తెచ్చినాము క్వీన్ లాగా ఉంటది కదా ఏదైనా మన అత క్వీన్ కాకపోతే కొంచెం డిఫరెంట్ గా కొత్తగా కనిపించడానికి ఒక స్పెషల్ తీసుకున్నాము ఇది చాలా అంటే చాలా బాగుంటది బ్లౌజ్ చూపించిన బ్లౌజ్ చూపించినాక ఇది చూపిస్తా చాలా ఎక్సలెంట్ ఇది ఇది రెడీమేడ్ టోటల్ రెడీమేడ్ సూపర్ అంటే సూపర్ ఇది ఇక్కడ పెట్టబ్బా ఎందుకంటే అందరికీ అన్ని ఆశలు ఉంటాయి మనకి ఎందుకు తీరదు అని అనుకుంటారు కాబట్టి ఎందుకు తీరదు మనకు నచ్చిన వ్యక్తి మన ఫ్యామిలీలో ఒక వ్యక్తికి ఇట్లా ఆశలు ఉన్నాయంటే ఆశ తీరిస్తేనే కదా మన లైఫ్ అనేది బాగుంటుంది కదా అందుకే ఈ పాప దగ్గర ఉన్నాయి కొన్ని డ్రెస్సులు అవి తనకు సెట్ కాలేదు సెట్ కాకపోయినా కొన్ని అడ్జస్ట్ అయ్యి తీసుకుంటారు కదా మనకి ఇవే వేసుకోగలుగుతాం అనే కొన్ని బాధ ఉంది తనకు అందుకోసమే ఎందుకు ఆ బాధ పడాలి తను తను అది కూడా వేసుకొని ఎంజాయ్ చేయాలా తన ఫీలింగ్ ఉంటుంది కదా బా మా అమ్ముంటే ఇది తీపిస్తారేమో మా దగ్గర డబ్బులు ఉంటే ఇవి తీపిచ్చే వాళ్ళేమో మా వాళ్ళు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అట్లా లేకుండా తీసుకున్నాం బ్లౌజ్ ఎట్టుంది బాగుంది కదా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడగానే ఎంత బార్గింగ్ చేసినాం ఒక రెండున్నర గంటలు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా ఎక్సలెంట్ గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కాకపోతే కొంచెం స్టిచ్చింగ్ చేయించుకుంటే చేయించుకోవచ్చు అంట అబ్బా లూజ్ అంటే చేయించుకో ఆల్మోస్ట్ కొద్దిగా లూజే ఉంటుంది కదా చిన్న రెడీమేడ్ అంటే అంత లూజే ఉంటుంది మొత్తం వెల్వెట్ క్లాత్ మీద ఇది కాకపోతే గట్టి వెల్వెట్ అన్నమాట నార్మల్ వెల్వెట్ కాకుండా పెద్ద తోక వచ్చింది చూడబ్బా అదేం చూస్తున్నావు హాఫ్ శారీ తీసుకున్నాము రెడీమేడ్ హాఫ్ శారీ దీనికే స్టిచ్చింగ్ చేసేస్తుంది అనమాట ఇట్లా ఉంటది కదా లంగా టైప్ లో ఉంటది కదా దీనికి ఇట్లా పట్టుకోబ్బా ఇట్లా పట్టుకో ఇది కొంచెం ముడతలు నిసిరి వేయించాలా కవర్లలో పెట్టి అంతా చూస్తూ ఉంటారు పోతా ఉంటారు కాబట్టి ఇట్లా పట్టుకో
దీనికి ఇక మనము స్టిచ్చింగ్ దోపుకోవడం పిన్నులు పెట్టుకోవడం లేదు. దీనికి ఆల్రెడీ ఇట్లా కుచ్చులు పోసింటారు చూడు శారీకి, అట్లా వేసినట్టు వేసి స్టిచ్చింగ్ ఉంటుంది. బసుడు పళ్ళుకు కూడా వేసింది, పళ్ళుకు కూడా ఇక్కడ పళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసి వచ్చింది. మనం ఓన్లీ ఇట్లా వేసుకొని పిన్నులు అన్ని సర్దుకుంటే సరిపోతుంది. సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ కదా చిన్నా, నాకైతే బాగా నచ్చింది. సూపర్ చూడండి, దీని కాంబినేషన్ ఆ బ్లౌజ్ లతన్ రెడీ చేస్తే ఎక్సలెంట్ బాగుందిలే. లోపట డబల్ త్రిపుల్ ఏమో వచ్చినాయి, లోపట కొంచెం మెత్తటి క్లాత్ రావాలి కాబట్టి మెత్తటి క్లాత్ వచ్చింది. నెట్ లాంటిది ఉంటది కాబట్టి నెట్ లాంటిది వచ్చింది. ఇప్పుడు ఇదైతే నాకు నచ్చి తీసుకున్నా నేను, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది హాఫ్ శారీ అయితే. ఇదైతే 2500 పడింది మాకు, 3000 చెప్పినాడు. బార్గింగ్ చేసి గుంజి 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 లాగితే 2500కి వచ్చింది అబ్బా, ఫిక్స్డ్ రేట్ సరేనా. ఇదైతే 2500, ఎందుకంటే బ్లౌజ్ బాగుంది, అంత వర్క్ లాగా ఉంది. ఇట్లా స్టిచ్చింగ్ కాబట్టి కొత్త మోడల్లో దీనికే స్టిచ్చింగ్ వచ్చింది కాబట్టి దీనికి ఇంత ఎక్కువ రేటు పడింది. ఒక్కొక్కటి ఒక్కటి పక్కన పెట్టి అబ్బా, ఎందుకంటే మళ్ళా ముడతలు ముడతలేదు. ఎందుకంటే ఏది ఎంత రేటు పడిందో మీరు చూపించడం అయితే చూపిస్తున్నారు, అవి భారీ రేట్లు ఉంటాయి అని అనుకుంటారు కాబట్టి. ఇది హాఫ్ శారీ ఏమో 2500 పడింది, అంతే దానికి దానికి పెట్టేద్దాం. నేను ఒక్కొక్కటి అడుగుతా ఉంటా, చిన్న ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు. ఇక దేని దానికే రేటు, ఇది 2500. ఇది ఎంత పడింది చిన్న? 900. ఇది 900 పడింది. బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ కలర్ మొత్తం కొంచెం ఓపెన్ చేసి చూపిస్తా. ఇది 900 పడింది. ఇది పక్కన పెట్టుకోబా, ఆడబెట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టు. ఇది ఇది ఎట్లా, అది కూడా అంతేలే, ఇది కూడా ఇంతే కదా. ఇది ఇది ఎంత పడింది? 900. ఇది 900 పడింది, సేమ్ రేట్ పడ్డాయి. ఇది అన్న పోగుపోయింది, మడక పడింది, మడతలే మడత పడింది. ఇది ఇది అంతే 900. మూడు శారీలు 900 పడ్డాయి. ఇది కాటనా కాదు, నెట్ కదా ఇది, నెట్ లాంటిది, నెట్ లాంటిది. అది అప్పుడు ఎంత పడింది? 1500 పడింది. ఇంత ముందు లత గ్రీన్ శారీ కడుతుంది కదా, అది 1500 పడింది, 900 పడింది. రోజు రోజుకి రేట్లు మారుతానే ఉంటాయి కాబట్టి ఇటు పక్కన పెట్టుకోబా. ఈ శారీస్ ఇవి అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. బాక్స్ ఐటమ్ ఇంత తక్కువ పడుతుందని నేను అనుకోలేదు. చెప్పిన రేటు 400 ఒక్కొక్క శారీ. బాక్స్ ఐటమే చాలా తక్కువ పడింది. ఇది కాటన్ కాదు కదా, లైట్ గా. ఇది ఏంది? ఇది సిల్వర్ పట్ అంటే. ఇది ఇది కూడా 400. ఇది 400. ఈ బాక్స్ ఐటమ్ 3, 4, 400. అది 400. ఇది 400. అసలు బ్యాక్ సైడ్ చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది, క్లారిటీగా కలర్ కూడా కనిపిస్తుంది కదా. ఈ చీర ఒక్కొక్కటి 300. సూపర్ ఉన్నాయి శారీస్ అయితే, దేని దానికే పేరు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉన్నాయి. చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి. ఒక్కసారి అయితే బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. చూపించే ముందు ఇంకొకటి ఏదో ఉందని లత అడిగింది. లతకి ఇన్ని తీసుకున్నాం కాబట్టి మేమేదో చిరుకానుక, మాకు కూడా శ్రావణ మాసంలో పార్ట్నర్షిప్ ఉంటుంది కదా, భర్త కోసం శ్రావణ మాసంలో పూజలు అన్ని చేసేది కాబట్టి 2 చొక్కాలు తీసుకున్నాము. ప్యాంట్లు అయితే ఇంట్లో విపరీతంగా ఉన్నాయి కదా చిన్న, ప్యాంట్లు పెళ్లి అప్పటి అవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దండిగా ఉన్నాయి ప్యాంట్లు అయితే. 2 షర్ట్స్ అయితే తీసుకున్నాం మేము, ఎక్కువ తీసుకోకుండా. ఇదైతే భలే ఉంది, ఇది ట్యాగ్ అదింది, ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను వద్దని చెప్పినానా, దీనికి ఎందుకంటే టై వచ్చింది, టై వచ్చిన ఐటమ్ వద్దచ్చిన, మనం మన జాబులు చేసేటమా, మనం పనులు చేసుకునేటమా అంటే దీనికి టై ఉందా? ఇంకొబ్బా టై ఉంది దీనికి, ఏం మళ్ళీ ఎర్రిగా చూస్తారేమో, ఏం చూడాలి అది. దీనికి టై ఉంది కనిపిస్తుంది, ఎలాడుతుంది బ్లాక్ కలర్ లో. ఇంకా ప్యాంట్లు కూడా తీసుకుంటాను, ప్యాంట్లు దండిగా ఉన్నాయి కదా తీసుకోలే. 2 చొక్కాలైతే తీసుకున్నాము. ఏ ఉద్దేశంతో తీసుకున్నాం అంటే ఇది నాకే అంట టై ఉన్నది, ఇది నాకే అంటబ్బా. నేనేమంటానంటే చిన్ననకు ఒకటి నాకు ఒకటి సరిపోతుంది కదా. ఇప్పుడు నేను టై ఉన్నది వద్దన్నాను కదా, ఇది ఇది 2 నార్మల్గా తీసుకుంటే దీనిలో ఏదన్నా సెలెక్ట్ చేసుకుంది. టై ఉన్నది నాకు ఇస్తున్నాడు కాబట్టి టై ఉన్నది నేను తీసుకుంటానా, ఇది చిన్ననకు ఇస్తా అంతే కదా. చెరొకటి ఉంటుంది మాకు.
మొత్తం ఏమంటారు చీరల షాప్ లాగా తయారైపోయింది. ఇంటి నిండా మొత్తం చీరలు కవర్లు. శ్రావణ మాసం అయితే మంచి కలర్ఫుల్ గా ఉండాలని మంచి కలర్ కలర్ శారీస్ అయితే అన్ని లత కోసం తీసుకొని వచ్చాం. నీకు నచ్చాయా లేదా? చిన్న ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కుట్టియండి కుట్టియండి, ఎప్పుడు వేసుకుంటా ఎప్పుడు వేసుకుంటా అని. నీకు నచ్చితే చాలా బాగా, అందుకోసం ఇన్ని షాపులు అన్ని తిరిగి అన్ని చీరలు అన్ని తీసుకొని వచ్చినాము. చాలా హ్యాపీగా ఉంది. రేట్ ఎందుకు చెప్పినాను నేనంటే, ఎవరైనా కానివ్వండి ఎక్కువ రేట్లు అట్లా అనుకుంటారు కాబట్టి అట్లేం లేవు, అన్ని రీజనబుల్ రేట్లే ఉన్నాయి పొద్దుటూరులో అన్నట్టుగా నేను చెప్పినాను. అంతే, రేట్లు చెప్పొద్దని అన్నారు. అక్కలకి చెల్లెలకి కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి, ఏదింత పడింది ఏదింత పడింది అని కొద్దిగా డౌట్లు ఉంటాయి కాబట్టి ఆ డౌట్ క్లారిటీ అవడానికి నేను అన్ని షాపింగ్ మొత్తం మేము చేసిన షాపింగ్ మొత్తం రేట్లతో సహా చెప్పేసిన. మనం దాచుకోవడానికి ఏముంది బాబా? మేము చీరలు అన్ని తీసుకొని వచ్చినాం. శ్రావణ మాసం పండుగ మన ఇంట్లో ధూమ్ధామ్ గా జరగాలి, సరేనా? ఇప్పటి నుంచే జరుగుతుంది అంట. అంటే చీరలు తెస్తేనే జరుగుతుంది. శ్రావణ మాసంలో మా షాపింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్ తో మేమందరికి వస్తూనే ఉంటాం. బాయ్.